యాక్చువల్గా నాగ చైతన్య సమంత ఒక ఫ్లాట్ చూసి ఇష్టపడి మీ ఫ్లాట్ని వాళ్ళకి అమ్మమంటే మీరు అమ్మలేదట, తర్వాత దానికోసం అని చెప్పి నాగార్జున గారు ఒక రికమెండేషన్ కాల్ కూడా చేశారట, ఏంటి సార్? అది ఏం లేదు, అది నాగ చైతన్య అప్పుడు ఇంకా సమంతతో పెళ్ళి అవ్వలేదు. ఇదికి నాగ చైతన్య అపార్ట్మెంట్ కొనుక్కోవాలని తిరుగుతున్నాడు. ఓకే, అంటే సమంత గారు లేరు అయితే నేను పొరపాటుగా విన్నాను. అతనికి ఏది నచ్చేది కాదు. మా మేము కట్టింది చూసి పైన పెంత్ హౌస్ లాగా కట్టాం మేము. ఏది నా కోసం ఒకటి, మా బాబు కోసం, తమ్ముడు కోసం, మూడు కట్టుకున్నాం అన్నమాట. పైన కట్టుకొని పైన స్విమ్మింగ్ పూల్ సపరేట్గా మా కోసం, 14th ఫ్లోర్లో జిమ్ము. ఇంకెవరితో సంబంధం ఉండదు మా వారికి, మా మూడు ఫ్లాట్స్ వాళ్ళకి. అలా చేసుకొని చేసుకొని అది చూసి ఆయనకి బాగా నచ్చింది. జిమ్ ఇక్కడే ఉంది, పూల్ ఉంది, నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి అది తీసుకుందామనంటే, ఇది అమ్మటానికి కాదండి, ఇది మా సొంతం కోసం కట్టుకుంటున్నాం అని చెప్పి అమ్మలా. అప్పుడు నాగార్జునకి వెళ్ళి చెప్పినట్టున్నాడు. నాగార్జున గారు ఫోన్ చేసి అప్పటికి మా సినిమాలో మూడు సినిమాలో నేను చేశాడు నాగార్జున గారు, బాగా బాగా కలిసి నాగేశ్వరరావు తర్వాత మళ్ళీ నాగార్జున గారితో కూడా అంత బాగా హ్యాపీగా కలుస్తాం. అది ఆయన ఫోన్ చేశాడు, ఏమండి ఆడికి పట్టాన్ని నచ్చవు, ఇది బాగా నచ్చింది, ఇస్తే బాగుంటుంది అని అంటే, సరే ఆయన అందులో నాగార్జున గారు కూడా అడిగిన తర్వాత బాగోదు అని చెప్పి, ఇప్పుడు మా బాబు సరే నాది ఇచ్చేయండి నాన్నగారు అంటే బాబుది ఆయనకి. మీ అబ్బాయిది ఇచ్చారు? ఓకే.